వివో Y90లో అప్డేటింగ్లో కొత్త ఫ్యూచర్ అనేది వచ్చిందన్నమాట. అదేంటంటే ఫేస్ అన్లాక్, ఎంత చీకట్లో ఉన్నా సరే ఫేస్ అన్లాక్ అనేది చాలా క్విక్గా వస్తుంది. దీనికోసం మనం ఒక బటన్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఇంకా ఎంత క్విక్గా వచ్చేసిందో. చాలా వరకు అయితే ఇప్పుడు ఫేస్ అన్లాక్ పెట్టుకుంటే చీకట్లో అది రాదు, మామూలుగా డే లైట్లో మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనకు చీకట్లో కూడా ఈ అన్లాక్ అనేది మనం ఈజీగా తీసుకోవచ్చు. దీనికోసం మనం బటన్ని ఆన్ చేసుకోవాలి. అది ఏ విధంగా ఆన్ చేసుకోవాలో చూడండి. ఇది వచ్చేసి ఈ మొబైల్ వివో Y90. మిగతా వాటిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాని గురించి అయితే నాకు తెలియదు. ఇందులో మాత్రం అప్డేట్లో ఫ్యూచర్ వచ్చింది. దీనికోసం సెట్టింగ్ ఆప్షన్ని ఓకే చేసుకోండి. ఓకే చేసుకొని ఫేస్ అండ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఫేస్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ ఫిల్ లైట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ని మనం ఆన్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది ఆఫ్లో ఉంటుంది. ఈ బటన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోవడం వల్ల మనము ఎంత చీకట్లో ఉన్నప్పుడు మన ఫేస్ అనేది లైటింగ్స్ బ్రైట్నెస్ ఆటోమేటిక్గా పెరిగి లాక్ అనేది ఈజీగా వస్తుంది. స్క్రీన్ ఫిల్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, ఇది ఆఫ్లో ఉంటుంది. ఈ బటన్ని ఆన్ చేసుకోవడం వల్ల మనం ఎంత చీకట్లో ఉన్నా కూడా ఫేస్ అన్లాక్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. సో ఈ బటన్ని మీరు ఆన్ చేసుకొని ఉంచుకోండి వివో Y90 మొబైల్లో. ఇప్పుడు నేను ఈ బటన్ని ఆన్ చేస్తున్నా కదా, లాక్ అనేది చూడండి ఎంత క్విక్గా వస్తుందో. చూసారు కదా క్విక్నెస్ అనేది. ఇప్పుడు ఇదే బటన్ని నేను ఒకసారి ఆఫ్ చేసుకొని కూడా చూపిస్తాను. నేను చీకట్లో మనకు అన్లాక్ ఫేస్ అన్లాక్ అనేది ఎంత ఇబ్బంది అవుతుందో కూడా చూడవచ్చు మనము. సో ఈ బటన్ అనేది మనకు ఆన్లో ఉంది. నేను ఇప్పుడు ఆఫ్ చేసి చూపిస్తున్నాను. సో లాక్ వేస్తున్నాను. చూడవచ్చు మనకు ఫేస్ అన్లాక్ అనేది తొందరగా అసలు తీసుకోవడం లేదు చీకట్లో ఉన్నప్పుడు. మళ్ళీ ఏదైనా చూడుంటే పాస్వర్డ్ ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు నైట్ టైంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి, మంచి ఎంత చీకట్లో ఉన్నా సరే మనకు లాక్ అనేది మంచిగా ఈజీగా రావడానికి ఈ బటన్ అనేది మనం ఆన్ చేసుకొని ఉంచుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ నైట్ టైంలో మాత్రమే ఈ విధంగా వస్తుంది మనకు. డేలో వచ్చేసి నార్మల్గానే ఫేస్ అన్లాక్ అనేది మామూలుగా చూపిస్తుంది. నైట్ టైంలో మాత్రమే ఈ విధంగా మనకు చూపిస్తుంది.